విరసంగా ఇరవై ఐదవ మహాసభలు విజయవాడ నగరంలోని నిర్ణయించగానే ఇక్కడ ఉన్న సాంస్కృతిక సాహిత్య సంస్థలను ఈ నగరంలో ఈ నగరంలో ఉన్న రచయితలు కవులు కళాకారులు మా ఆహ్వాన సంఘంలో చేరారు వారికి విరసం ఉద్యమాభినందనలు తెలియజేస్తూనే ముఖ్యంగా నలభై ఐదేళ్ల విరసం విజయవాడ లాంటి చైతన్యవంతమైన నగరంలో మొట్టమొదటిసారిగా మహాసభను నిర్వహించుకుంటుంది మొట్టమొదటి మహాసభ అనగానే మా స్థానిక యూనిట్ దాని శక్తి సామర్థ్యాలు దాని పరిమితులు లోబడి మేము ఇలా మీ ముందు నిలబడి ఉన్నాం ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో ప్రతినిత్యం మనకు తారసపడుతూనే ఉన్నాయి ఈ రైతుల ఆత్మహత్యల మీద లేదా కార్పొరేట్ విద్యకు ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇక్కడే ప్రారంభమై ఇవాళ తెలుగు నెల అంతా విస్తరించాయి విద్యార్థుల ఆత్మహత్యల మీద కూడా మాట్లాడాలనుకున్నాం మూడవది రిజర్వేషన్లు అనే ఒక సమస్య ఇవాళ మన ముందుకు వస్తున్నది ఆ రిజర్వేషన్లు అనే వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా చెప్పాలని ఒక పాఠం తీసుకున్నాం రెండు వేల పద్నాలుగు మోడీ అధికారంలోకి వచ్చాక అసహనమనే మాట ఎంత ప్రచారం పొందిందో మీకు తెలుసు అలాంటి ఒక అసహనంపై భిన్న సంస్కృతుల భిన్న ప్రజల కలయికైన భారతదేశంలో ఇవాళ విభజన రాజకీయాలు లేదా విభజన స్వరాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఈ మత అసహనం మీద కూడా మాట్లాడాలని బీఫ్ రాజకీయాల మీద కూడా మాట్లాడాలని అనుకున్నాం అలానే దీని అంతటికీ నేపథ్యమైన మొత్తం ఒక మంద్రస్థాయి యుద్ధ సందర్భం ఏదైతే ఉన్నదో దాన్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం రెండు రోజులు నాలుగు పాఠాలు ఉంటాయి ఒక కవి సభ ఉంటుంది దీని ఆధ్యాంతము మీరు మాతో ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మేము అడగంగానే ఆహ్వాన సంఘ అధ్యక్షునిగా ఒప్పుకున్నటువంటి కాదరు మొహిద్దీన్ ఈ సభను నిర్వహిస్తారు మిత్రులారా చలసాని ప్రసాద్ నగర్ విజయవాడలో జరుగుతున్న ఇరవై ఐదవ విప్లవ రచయితల సంఘం మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నాను జాతీయంగాను అంతర్జాతీయంగాను అనేక అనేకమైన విపరీతమైన విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్న వెల్లువుగా వచ్చి పడుతున్న ఒకనొక సన్నివేశంలో విప్లవ రచయితల సంఘం విజయవాడలో ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నది ఇప్పుడే మిత్రుడు ఉదహరించినట్లు పేర్కొన్నట్లుగా అసహనం అనే మాట దానికి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా రచయితల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఒక చరిత్రాత్మకమైనదిగా నేను భావిస్తున్నాను విపరీతమైన పరిణామాలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయంటే గత రెండు మాసాల క్రితం ఇదే వేదిక మీద నుంచి జయంతి ఘోష్ అనే ఒక ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త సామాజిక శాస్త్రాల సంబంధించిన మౌలిక భావనల్లో కూడా వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ ఆవిడ అభివృద్ధి అనే దానికి ఉన్న నిర్వచనాలన్నీ అయిపోయి పేదరిక నిర్మూలన అనే స్థాయికది ఎలా జగ్ దిగజారిందో ఆవిడ వివరించారు అలాగే భాషలో అనేక పదాలు తమ అర్థాలను కోల్పోతూ వస్తున్నాయి నిజానికి ఫాసిజానికి ఉన్న ప్రధానమైన లక్షణాల్లో ఫాసిజం ప్రవేశించడానికి లేదా ఫాసిజం అనేది వ్యాపించటానికి మొట్టమొదట అది భాషా కాలుష్యం ద్వారానే అది వ్యాప్తి చెందటం ప్రారంభమవుతుంది అనేది మన అందరికి తెలిసిన విషయం ఉదాహరణకి తాలిబాన్ అనే ఒక మాటను తీసుకుంటే తాలిబాన్ అనేది పర్షియన్ పదం పుల్వా అంటే విద్యార్థి తాలిబేయం ఇట్లాంటి పదాల నుంచి ఈ తాలిబాన్ అనే మాటని వాళ్ళ ఒక విద్యార్థి అనే మాట ఒక అరాచక శక్తిగా ఒక టెర్రరిస్ట్గా ఒక తీవ్రవాదిగా ఇవాళ ప్రచారంలో ఉంది ఇదంతా కూడా అంతర్జాతీయంగా జరుగుతున్న ఒకనొక పథకం ప్రకారం కొనసాగుతున్న దుర్మార్గంలో సామ్రాజ్యవాదం చేస్తున్న మానవీయ విలువలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న కుట్రల్లో భాగంగానే చూడాలని నేను విరసం ఇరవై ఐదవ మహాసభలు విజయవాడలో మొట్టమొదటిసారిగా జరగటమే కాదు తెలుగు భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవటం ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ ఒక కొత్త రాష్ట్రంగా రూపొందించటం ఈ రూపొందిన రాష్ట్రంలో కూడా ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి తొలి మహాసభలుగా చరిత్రలో నమోదు ఒక భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవటం అనేది చాలామందికి మనస్తాపం తెలుస్తుంది అలా మనస్తాపానికి గురైన వాళ్ళలో నేను కూడా ఒక సామ్రాజ్యవాదానికి విస్తరణ విస్తరించటం ఆక్రమించటం ఒకటే కాదు విభజించే లక్షణం కూడా సామ్రాజ్యవాదపు లో అంతర్భాగంగానే జరుగుతుంది తెలుగు భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవటమే ఇంత బాధకుని కలిగిస్తుంటే ఒక అరబిక్ భాష మాట్లాడే ప్రజానీకం అనేక దేశాలుగా కుక్కలు జింపిన విస్తరి అనే పదానికి నిజమైన అర్థంలో ముక్కలు కావటం అనేది ప్రపంచ చరిత్రలోనే చాలా ఒక దుర్మార్గంగా గుర్తించారు సామ్రాజ్యవాదం అనేది అనేక దశల్ని దాటుకుంటూ వచ్చింది మొదటి నుంచి కూడా ఈ సామ్రాజ్యవాదానికి ఇస్లాం మతము ముస్లిం సముదాయం అనేది అంతర్జాతీయంగా అది ఒక శత్రువుగానే ఉంటూ వచ్చింది ఇటీవల కాలంలో అయితే ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఇస్లాం అనేది తన ప్రధాన శత్రువుగా అది ప్రకటించుకుంది కూడా ఇటీవల కాలంలో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్ భారతదేశ విభజనకు సంబంధించిన కూడా చర్చలు అనేకం వచ్చాయి ఆ చర్చల్లో ఈ విభజనకి ప్రధాన కారకులు నెహ్రూనా జిన్నానా పటేలా అని ఇట్లాంటి చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి బీజేపీ నాయకుల్లో ఒకడైన జస్వంత్ సింగ్ కూడా దీని మీద ఒక పుస్తకం రాయటం జరిగింది అయితే ఇందులో కీలకమైన ఒక అంశాన్ని ప్రపంచానికి నాగరికతను నేర్పుతానని ఆదిమ వ్యవస్థలో ఉన్న ఆసియా ఆఫ్రికా దేశాలను ఆధికులుగా ఆధునికులుగా నాగరికులుగా మారుస్తానని చెబుతూ మోసం చేసిన పీడించిన దోపిడీ చేసిన సామ్రాజ్యవాదం నిజానికి పాకిస్తాన్ ఏర్పాటు అనే కుట్రలో కీలకమైందనే విషయాన్ని విస్మరించడం అనేది బాధ కలిగించే విషయం నిజానికి ఇజ్రాయిల్ అనే ఒక దేశాన్ని సృష్టించాలి కాబట్టి అది కూడా అరబ్ ప్రాంతాల మధ్య ఒక చిచ్చులాగా ఒక రావణ కాష్టంలాగా వెలిగించాలనే ఒక దుర్మార్గపు ప్రయత్నానికి ప్రాతిపదికగానే భారత విభజనకు సామ్రాజ్యవాదం శ్రీకారం చుట్టిందనేది కూడా మనం గమనించాలి ఆ ఆ కాలం జాతి పునాదుల మీద నేషన్ స్టేట్స్ ఏర్పడుతున్న కాలం అది అటువంటి దశలో మత ప్రాతిపదిక మీద ఇజ్రాయిల్ని ఏర్పరచటం అనేది తన ప్రతిష్టకి భంగం కాబట్టి ఆ పని ముందుగా భారతదేశంలో ఈ ప్రాంత వాసుల ద్వారా మత ప్రాతిపదికన ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది మీ సామ్రాజ్యవాదం అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో అది ఆయా జాతులను సమాజాలని ఉద్ధరించాలనే ఉన్నతాశయంతోనే వివిధ దేశాలను వలసలుగా మార్చుకున్నానని నమ్మబలికింది వలస దేశాల ప్రజలను బానిసలను చేసింది ప్రజల ప్రజల్ని ప్రకృతి మనను దోపిడీ చేసింది అనాగరికులను ఆధునిక ఆధునికులుగా మార్చటమే తన అంతిమ లక్ష్యమని నమ్మబలికింది తన దోపిడీ విధానాలకు ఆమోద ముద్రను పొందటానికి అది ప్రయత్నించింది ఇరవై శతాబ్దంలో ప్రజాస్వామ్యాన్ని మానవ విలువల్ని మానవ హక్కుల్ని కాపాడటం కోసం కమ్యూనిజం మీద కమ్యూనిస్టు శిబిరం మీద పోరాటాన్ని కొనసాగిస్తున్నానని ఇది సమస్త మానవాళి ప్రయోజనాల కోసమే తాను ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నానని చెప్పుకుంది తన దుర్మార్గమైన చర్యలకు ఒక సైద్ధాంతిక ఆమోదాన్ని పొందటానికి అది ప్రయత్నించింది పాశ్చాత్య ప్రపంచానికి ఆ తర్వాతి కాలంలో ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం పాశ్చాత్య ప్రపంచానికి మొత్తంగా మానవజాతికి ఇస్లాం ఫండమెంటలిజం ఇస్లామిక్ టెర్రరిజం అడ్డంకిగా మారాయనే ఒక ప్రచారాన్ని ఓ దుర్మార్గమైన ప్రచారాన్ని పెద్ద ఎత్తున్నది కొనసాగింది నిజంగా వాస్తవాన్ని గమనించినట్లయితే సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రచారం నిజమే అయిన పక్షంలో అది చెబుతున్న ఇస్లామిక్ ఫండమెంటలిజం లేదా అది చెబుతున్న ఇస్లామిక్ టెర్రరిజం దానికి అడ్డంకిగా నిలబడిన పక్షంలో అది సౌదీ అరేబియా వంటి దేశాలతో అది తలపడాలి కానీ అది లౌకిక జాతీయవాద ప్రభుత్వాలున్న దేశాలతో అది తలపడటం అక్కడున్న ప్రభుత్వాలను కూలదోసి తన తైనాతీలను అక్కడ ప్రతిష్ఠించడం అనేది మనం చూస్తూ వచ్చాం ఇటీవల బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లయర్ ప్రకటన చేశాడు పాక్షికంగా ఒక కన్ఫెషన్ చేశాడు ఇరాక్ మీద జరిగిన యుద్ధం పర్యవసానమే ఇస్లామిక్ స్టేట్ ఆవిర్భావం అని లో రఫీక్ జారియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ తర్వాత అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ స్టంప్ అనే వ్యక్తి ఇన్ ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ తలను తెగనెరికి గల్ఫ్ చమురు నిల్వల్ని దోచుకు వస్తానని ప్రకటించాడు అంతకుముందు అమెరికాలోని మసీదుల మీద నిఘా పెట్టాలని కూడా అతను ఒక ప్రకటన చేశాడు అంతేకాదు అమెరికా సంయుక్ సంయుక్త రాష్ట్రాల్లోకి ముస్లింల ప్రవేశం మీద నిషేధం పెట్టాలని కూడా అతను ప్రవేశ ప్రకటించాడు అంటే పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అమెరికా అధ్యక్ష పదవికి ఎదగాలనుకుంటున్న ఒక వ్యక్తి ఇటువంటి తీవ్రమైన ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇస్లాం మతానికి ముస్లింలకి వ్యతిరేకంగా వాళ్ళు ఎంతటి విష ప్రచారం చేశారో ఎంత విషాన్ని వాతావరణంలో కలిపి వాతావరణాన్ని ఎంత కలుషితం చేశారో మనం ఈ ప్రకటన ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం నిజానికి సామ్రాజ్యవాదం కానీ భారతదేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ అవి ఏవైతే ప్రజలకు చెబుతున్నాయో వాస్తవానికి వాటికి పూర్తి భిన్నమైన ధోరణిలో అవి ఏ మార్గాన్ని అనుసరించాలో దాని పూర్తి భిన్నమైన మార్గాల్లోనే అవి నడుస్తూ వస్తున్నాయి అమెరికాకి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు సామ్రాజ్యవాదానికి ఎప్పటికైనా సరే లౌకిక జాతీయవాద ప్రభుత్వాలతోనే వాటికి ప్రమాదం ఉంది తప్పితే వాళ్ళు బయటికి చెబుతున్నట్టుగా ఇస్లామిక్ రాజ్యాలతో కాదు అదే నిజమైతే సౌదీ అరేబియా రా సౌదీ అరేబియా రాజ రాచరిక వ్యవస్థతోది ఇంత బలమైన స్నేహ సంబంధాలను కొన కొనసాగించే అవకాశం లేదు ఏదైతే అమెరికా ఇస్లామిక్ టెర్రరిజాన్ని గురించి పదే పదే మాట్లాడుతున్నదో ఆ టెర్ర టెర్రరిజాన్ని సృష్టించింది కూడా అమెరికా అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం ఆఫ్ఘనిస్తాన్కి సోవియట్ యూనియన్కి మధ్య జరిగిన ఘర్షణను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తన తాను స్వయంగా సౌదీ అరేబియాలో లాడెన్కి శిక్షణ ఇచ్చిన దేశం అమెరికా అంతేకాదు లాడెన్కి చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ బిన్ లాడెన్ గ్రూప్కి అమెరికాకు అమెరికా ప్రభుత్వానికి ఇవాట్లు కూడా చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఇప్పుడు సామ్రాజ్యవాదానికి ప్రపంచ పెట్టుబడికి ఇస్లాం మదం లేదా ముస్లిం సమాజం అంతర్జాతీయ అంతర్జాతీయంగా అమెరికా నాయకత్వంలోని జంగ్ పరివార్కే కాదు జాతీయంగా సంఘ్ పరివార్కి ముస్లింలు క్రైస్తవులు వంటి అల్పసంఖ్యాక వర్గమే ప్రధాన శత్రువు ఇదొక వైపరీత్యం అసలు శిశలైన జాతీయవాదినని సంఘ్ పరివార్ సంఘ్ పరివార్లో భాగమైన భారతీయ జనతా పార్టీ బల్లగుద్ది చెప్పుకుంటుంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది కానీ నిజంగా అది జాతీయవాదాన్ని కట్టుబడి ఉంటే సామ్రాజ్యవాద దేశమైన అమెరికాతో స్నేహ సంబంధాలని కొనసాగించటం అనేది కుదరదు కానీ అమెరికాతో స్నేహ సంబంధాలను కొనసాగించడమే కాకుండా ఇక్కడి అల్పసంఖ్యాక వర్గాల్ని తనకు ప్రధాన శత్రువులుగా అది చూస్తున్నది సంఘ పరివార్కి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సంఘ పరివార్ మోడల్ గుజరాత్ రాష్ట్రం ఆ గుజరాత్ రాష్ట్రాన్ని జా దేశవ్యాప్తంగా భారతదేశంలో అమలు జరపాలని ఆ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి భారతదేశ రాజకీయ వ్యవస్థని శాశ్వతంగా హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలోని భాగంగానే నగర్ నుంచి దాద్రీ వరకు జరిగిన సంఘటనల్ని మనం భావించుకున్నాం అయితే ఈ సంఘటనలు వీటికి కనుక ప్రతిఘటన ఎదురవి ఉండకపోతే ఖచ్చితంగా భారతదేశం దేశవ్యాప్తంగా అనేక గుజరాత్లని మనం చూసి ఉండేవాడు వీటిని ప్రతిఘటించిన ఘనత గౌరవం భారతదేశంలోని రచయితలు కళాకారులు మేధావులకు దక్కుతుంది అందుకుగాను ఈ వేదిక మీద నుంచి తమకు అందిన అవార్డులని పురస్కారాలని తిరస్కరించిన ఆ పెద్దలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీ అందరూ కూడా వారిని అభినందించాలని కోరుకుంటున్నాను రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పదే పదే తమ తాము చేసిన తాము తలపెట్టిన దుర్మార్గాల్ని దోషుల్ని శిక్షించటంలో తమ అసమర్థతని కప్పిపుచ్చుకోవటం కోసం భారతదేశంలో అసహనం అనేది మచ్చుకైనా లేదని పదే 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 ప్రకటన చేశాడారు మేము కూడా అదే చెప్తున్నాం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామిక విలువల మీద ప్రజల మంచితనం మీద నమ్మకం ఉన్న ప్రతి రచయిత కవి కళాకారుడు మేధావి భారత ప్రజలు చాలా సహనశీలు అనే విషయాన్ని ఎప్పుడూ కాదనలేదు అసహనం ఉందల్లా ఎవరైతే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలకు ఆరోగ్యకరమైన ఒక పరిపాలన అందిస్తామని ప్రమాణం చేసి పరిపాలన కొనసాగిస్తున్న మీలో అసహనం కొనసాగుతుంది మీరు అసహనం పూరితమైన వైఖరిని అనుసరిస్తూ నిర్దాక్షిణ్యంగా దాడులకు దిగుతున్నారనేదే మా ఆరోపణ ఈ దేశంలో ఫాసిజానికి పునాదులు ఎప్పుడు పడ్డాయంటే చాలా పురాతన కాలం నుంచే చాలా కాలంగానే ఈ పునాదులు పడ్డాయన్న విషయం మేధావులైన మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను దభోల్కర్ పన్సారే కల్బుర్గి అఖ్లాఫ్ వీళ్ళ ఆ సంఘటనలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన రచయితలు కళాకారులు కేవలం ఒక భావజాలానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకపోవటం కూడా గుర్తించాల్సిన విషయం ప్రధానంగా అశోక్ వాజ్పేయిని ప్రగతిశీల శిబిరానికి సంబంధించిన వాళ్ళందరూ ఆయన ఒక సర్కారీ కవిగా విమర్శించటం అనేది కూడా చాలా కాలంగా పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో ముందంజలో ఉండటం అనేది చాలా కీలకమైన విషయం అయితే ఇది కేవలం అవార్డులు పురస్కారాలను తిరస్కరించడంతోనే కానీ లేదా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఓడించటం అనే ఒక కార్యక్రమంతో కానీ ముగిసిపోయే అంశం కాదు ఇంత ఇది చాలా బలమైన బలమైన పునాదుల్ని అది ఇటీవల కాలంలో చేసుకుంది మనం పోరాడకుండా వదిలిపెట్టిన యుద్ధాల నుంచి పుట్టుకొస్తుంది ఫాసిజం మన కార్యక్షేత్రంలో చేర్చుకొని స్థావరాల్లోంచి మన కార్యక్రమంలో గుర్తించలేకపోయిన అంశాల్లోంచి మనం సంబోధించని సమస్యల్లోంచి మనం వాయిదా వేసుకున్న వాస్తవాల్లోంచి ములుచుకు వస్తుంది ఫాసిజం ఫాసిజం మూలాన్ని బలహీన దశలో ఉండగా కనిపెట్టలేని ప్రజాస్వామ్య శక్తుల సుదీర్ఘమైన యమనుపాటులోంచి పుట్టుకు వస్తుంది ఫాసిజం పూర్తి స్థాయిలో ఫాసిజం మన ముందు ప్రత్యక్షమైంది అంటే మనం తలపడగలి మనం తలపడపడగలిగిన తావులన్నీ దాని ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క ఆపద్ధర్మ యుద్ధంతో ఫాసిజాన్ని అంతం చేయలేం ప్రాక్త కాలజ్ఞతతో ఫాసిజాన్ని పరాస్తం చేయలేం నేరుగా తలపడి ఫాసిజాన్ని నేలమట్టం చేయలేం మౌలికమైన పోరాటంలో తప్ప ఫాసిజం మూలం మనకు దొరకదు కాబట్టి ఒక సుదీర్ఘమైన ఒక సుసంఘటితమైన ఒక బలమైన దీర్ఘకాలిక పోరాటం మనమున్న ఈ పరిస్థితులను అధిగమించడానికి చాలా అవసరమని నేను అనుకుంటున్నాను ఈ పోరాటం కేవలం ఏ ఒక్క సంస్థతోనూ కూడా సాధ్యం కాదని కూడా నేను ఈ సందర్భంగా నేను ఒక సిన్సియర్గా ఓ ప్రతిపాదన మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను ప్రధానంగా ఐడెంటిటీ ఉద్యమాలను గురించి నేను ఈ వేదిక నుంచి మాట్లాడాలని భావిస్తున్నాను ఐడెంటిటీ ఉద్యమాలు కొన్ని విజయాలను సాధించిన మాట వాస్తవం తమ బాధని తామే చెప్పుకోవటం అనేది చాలా బలంగా చేసిన మాట కూడా వాస్తవం అయినప్పటికీ వాటికి ఉన్న పరిమితుల్ని వాటిలో నిబిడీకృతమై ఉన్న వాటిలో అంతర్భాగంగా ఉన్న కొన్ని సంకుచితమైన లక్షణాలని ఈ ఐడెంటిటీ ఉద్యమాలకు చెందిన సంస్థలు నాయకులు కార్యకర్తలు గుర్తించాల్సిన సమయం ఆసనమైందని నేను బలంగా నమ్ముతున్నాను ఆ మ ఐడెంటిటీ ఉద్యమాలు సాధించిన విజయాలతో పాటు ఆ ఉద్యమాలకున్న పరిమితుల్ని ఆ పరిమితుల వల్ల ఆ ఐడెంటిటీలకు చెందిన అట్టడుగు వర్గాలకు జరిగే నష్టాలని అరమరికలు లేకుండా అంచనా వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని భావిస్తున్నారు ఏ ఐడెంటిటీకి ఐడెంటిటీ దుర్భేద్యమైన దుర్గాలుగా మారి పీడిత సమూహాల మధ్య సంవాదానికి అసలు స్థానమే లేకుండా చేశాయి ఈ పరిస్థితి వల్ల అందరం అపారంగా నష్టపోయామనేది కూడా మనం అందరం ఈ సందర్భంగా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను పీడిత జన సముదాయాల విశాల ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేయవలసిందిగా దళిత బహుజన స్త్రీవాద సముదాయాల ప్రతినిధులను ఈ వేదిక మించి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను తిరిగి ఈ పీడిత సమూహాలన్నింటికి వారి వారి ఐడెంటిటీలను పరిరక్షించుకుంటూనే ప్రజాస్వామ్యం దిశగా లౌకికవాదం దిశగా పౌర సమాజం సమాజ చైతన్యం దిశగా వర్గ చైతన్యం దిశగా సార్వజనీనత దిశగా కలిసి కొనసాగటానికి అనుభవిన వాతావరణాన్ని సృష్టించటానికి ఒక సాధారణ వేదికను ఏర్పాటు ఏర్పాటుకు చొరవ తీసుకోవాల్సిందిగా విరసం పెద్దల్ని నేను వేడుకుంటున్నాను మిత్రులారా చివరిగా నేను ఒక మాట నా ప్రసంగాన్ని ముగిస్తాను విరసం ఇరవై ఐదో మహాసభలు ప్రకటన చేయటానికి ఇటీవల వారం పది రోజుల క్రితం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో వరవరరావు గారిని ఒక విలేఖరి तेलंगाना परिणामाలు మీ డ్రీమ్స్ ని షాటర్ చేశాయని అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు మా డ్రీమ్స్ ని షాటర్ ఎప్పటికీ ఎవరూ షాటర్ చేయలేరు అంటూ అవతార్ సింగ్ పాష్ గేవ్ లోని ఒక లైన్ నైన్ కోట్ చేశారు सबसे खतरनाक होता है सपनों का मर जाना అయితే ఆ క్షణానికి వరవరావు గారు మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి కానీ నాలో కూడా అటువంటి ఒక నిరుత్సాహం ఉంది ఇటీవల కాలంలో ఈ మున్ముందు వస్తున్న తరాలు నక్జల్బరీ తరం తర్వాతి తరాలు కళలు లేని కళలు కనటానికి ఆస్కారం లేని మనోభావాలతో కూడిన తరాలు ముందుకొస్తున్నాయని నేను భావిస్తున్నాను కళలకు సంబంధించి ఒక ఉన్నత సమాజానికి సంబంధించి ఒక ఉన్నత ప్రపంచాన్ని సృష్టించడానికి అవసరమైన కళలు కనే ఆ పూర్వమైన నక్సల్ బరి వారసత్వాన్ని తన తర్వాతి తరాలకు ఇచ్చిన ఇవ్వవలసిన సంక్రమింపజేయవలసిన బాధ్యత కూడా అటువంటి కళలు లేని జాతిని ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా అప్నే బేకాబ్ కివాడోకు ముహఫిల్ కర్దో అనలాంటి కళలు రాని మీ మనోమందిర గవాక్షాలను ఇక తాళాలు వేసుకున్నాను చెప్పాడు కళలు లేని సమాజం కళలు లేని తరాలు నిజంగా మొత్తంగా చూస్తున్నప్పుడు ఇందులో ఈ సభలకి ఆత్మ విద్యార్థుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు దానికి కూడా ఈ సందర్భంగా ఈ మహాసభలు పెట్టడం జరిగింది అయితే ఈ కళలు లేని కారణంగానే కానీ ఆస్కారాన్ని కోల్పోతున్న కారణంగానే ఈ ఆత్మహత్యలు ఇటువంటి ఒక నిర్లిప్త ఇటువంటి చోటు చేసుకున్నాయని నేను అనుకుంటున్నాను కళలుగానే సమాజాన్ని కళలను మన పూర్వీకుల కళలను మన కళల్ని మన ముందు రాబోయే తరాలకు కళలుగానే ఒక శక్తి సామర్థ్యాలను కూడా సంక్రమింపజేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్